సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు నమస్తే వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ తెలుగు మాది విజయం ఓటు వేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శాసనమండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో విజయం మాదేనని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దండే విఠల్ భారీ మెజార్టీతో గెలుపొందుతున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. एमएलसी एलक्षन इवेला ओटिंग प्रारंभमें मैं इकड़ जीटीसी एमपीटीसी मैं मुनपल कौनसर्स मैं मेम एमएलएस अंत एक्स अफिशियो मेबर्स ओट विनियोग जरूरत मेम ओट जी ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ భార్య చనిపోయిందంటూ ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్సకుర్తి గ్రామానికి చెందిన మమత అనే గర్భిణి కరీంనగర్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చేరగా శుక్రవారం ఓ బాబుకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెకు రక్తస్రావం తీవ్రం కావటంతో ఆమె బంధువులు డాక్టర్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని, మేము కాదు అంటే మేము కాదు అంటూ వాళ్ల దగ్గరికి వెళ్ళండి అని పట్టించుకోకుండా వ్యవహరించారని ఆరోపణలు చేశారు. మమత బంధువులు తన భార్య మృతికి కారణం ఆసుపత్రి వైద్యులు నిర్వాహకులే కారణమని మండిపడ్డారు. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఆమెకు ఏది మనకు మన బ్లడ్ బాగోతుంది, తర్వాత లో బీపీ అయినప్పుడు ఆమెను జనరల్ వార్డు తీసుకెళ్ళదు, జనరల్ వార్డు తీసుకెళ్ళాలి. అది ఫస్ట్ మిస్టేక్. రెండో మిస్టేక్ ఏంటంటే ప్రతి గంటకు పల్స్ రేట్ ఎట్లా ఉందనేది ఖచ్చితంగా చూడాలి. ప్రతి గంటకు ఆమెకు చూడలేదు, చూడకపోవడం వల్ల బ్లడ్ ఎక్కువ పోవడం వల్ల వీక్ అవ్వడం వల్ల ఆమె ఈరోజు చనిపోయింది. చంద్రగిరి విధి నిర్వహణలో మృతి చెందిన జవాను సాయితేజ కుటుంబ సభ్యులను మా అధ్యక్షుడు శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల సీఈఓ మంచు విష్ణు పరామర్శించారు. మదనపల్లిలోని ఎస్బీఐ కాలనీలో ఉంటున్న సాయితేజ సతీమణి శ్యామలకు ఫోన్ చేసి మాట్లాడారు. యుక్త వయస్సులోనే దేశ భద్రతను రక్షించే అత్యంత గొప్పదైన సిడిఎస్ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా ఉన్న సాయితేజ అకాల మరణం పొందటం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. నేను ఊరికొచ్చిన వెంటనే ఒకసారి వారంలో వచ్చి కలుస్తాను మిమ్మల్ని, క్షమించండి. మా అందరి కోసం ప్రాణి త్యాగం చేశాను. అలా మీరు ధైర్యంగా ఉండండి, మేము అందరం ఉన్నాము, మీకు మీ పిల్లల్ని నేను వాళ్ళ స్కూల్ అంతా నేనే. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నల్గొండ జిల్లా మిర్యాలగూడ కేంద్రంలో ప్రారంభమైంది. బకాల్వాడి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 191 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి సభ్యుడు తమ వాహనాలను పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో పార్కింగ్ చేసుకోవాలని, తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్క్ ధరించి పోలింగ్ కేంద్రంలోకి రావాలని అధికారులు సూచిస్తున్నారు. సెల్ ఫోన్లు, ఇంకు పెన్నులు, అగ్గిపెట్టెలు పోలింగ్ కేంద్రంలోకి తీసుకురావద్దని అన్నారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. భార్య సమ్రీన్ బేగంను హత్య చేసిన భర్త సమ్రీన్ బేగం అక్రమ సంబంధం ఉందంటూ అనుమానంతో భార్యను హత్య చేసిన అనంతరం తలకాయతో పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త పర్వేజ్. సమ్రీన్ బేగంకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు. గంజాయి మత్తులోనే ఈ దారుణానికి పాల్పడ్డాడని స్థానికులు తెలుపుతున్నారు. కుటుంబ సభ్యులంతా రాజేంద్రనగర్ అత్తాపూర్ అవుట్పోస్ట్లో ఫిర్యాదు చేశారు. Thank you.
హైదరాబాద్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటిన సినీ నటి ముహరీన్ ఫిజాదా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా రామానాయుడు స్టూడియోలో మొక్కలు నాటిన సినీ నటి ముహరీన్ ఫిజాదా. ఈ సందర్భంగా ముహరీన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్కి ముహరీన్ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే తరాలకు మంచి ఆక్సిజన్ అందించాలన్న గ్రీన్ ఇండియా క్లీన్ ఇండియా కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ముహరీన్ ఫిజాదా పిలుపునిచ్చారు. అందుకే నమస్కారం, నేను మీ మెహరీన్. నేను ఇప్పుడే గ్రీన్ ఛాలెంజ్ ఇండియాలో పార్టిసిపేట్ చేశాను. సంతోష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపన్ ఫర్ మీ. అండ్ నేచర్, ఐ థింక్ యునో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ టు అవర్ బీయింగ్. అండ్ యునో వీఆర్ ఎన్విరాన్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆర్ జనరేషన్స్ టు కమ్ ఆల్సో. అండ్ ఐ థింక్ it's very important to plant more and more trees and you know make this environment and make this place a better place to live in. So so please plant more trees and green India, clean India, and so that our generation to come can breathe you know better oxygen and have a better life. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొదటి ఓటు హక్కును ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంసీ కోటిరెడ్డి గెలుపు లాంఛనమే, జాతీయ పార్టీలను చెప్పుకునే బీజేపీ కాంగ్రెస్ పార్టీల్లోకి కనీసం అభ్యర్థి కూడా లేడు. దేశం మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి వైపు చూస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా పలు పథకాలు టీఆర్ఎస్ పార్టీని చూసి అవలంబిస్తోంది. ఏదో మభ్యపెట్టి అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలని ఓ దుష్ట ఆలోచనతో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఎన్నికలు ఏదైనా టీఆర్ఎస్ పార్టీ విజయం మాత్రం తథ్యం. ఏకపక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు కొట్టుకోవటం జరుగుతుంది. ఇది చూసినా ప్రతిపక్షాలకు కనువిప్పు కలిగితే చాలు. సీఎం కేసీఆర్ లాంటి మహనీయుడు ప్రదాత తెలంగాణ రాష్ట్రానికి దొరకటం చాలా సంతోషకరం. కొట్లాడి తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదేనని అన్నారు. సైడ్ ఎలక్షనే, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలకి నామినేషన్ వేసే పరిస్థితి లేదు. అంటే వాళ్ళకి ఎంతసేపటికి ఎన్నిక అనేది గెలుపు ఓటములు ఎవరికైనా ఉంటాయి. అంటే ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఒకరు గెలవాల్సిందే, ఒకరు ఓడాల్సిందే, ఓడిపోయినంత మాత్రం ఉండాలి. కానీ పెట్టుందంటే అంటే పోటీ చేసే పరిస్థితిలో లేని పార్టీలు తయారయ్యాలి ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో. ఎంతసేపటికి టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే అవుతా ఉంది, ఆపోజిట్లో పార్టీ అనేది లేకుండా పోయింది రాష్ట్రంలో. ఎందుకంటే మనం చేసే అభివృద్ధి ఫలాలు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా కేసీఆర్ గారిని చూసి ప్రతి ఒక్కరు ఈరోజు స్థానిక సంస్థలైనా పట్టభద్రులైనా మామూలు ఎన్నికలైనా ఏ ఎన్నికలను తీసుకోండి, ఈరోజు జిల్లా పరిషత్ల దగ్గర నుంచి ఏది చూసినా 100కు 100% టీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ ఉంది. నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఏది కూడా ఇట్లా ఒక్క పక్షంగా గెలుస్తున్న పార్టీ లేదు. ఎందుకంటే ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు, మనం పనిచేస్తున్న దానికి మద్దతు పలుకుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు నల్లగొండ స్థానిక సంస్థ ఎన్నికల్లో మన ఎంసీ కోటిరెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి 100కు 100% భారీ మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు. ఖచ్చితంగా గెలుస్తారు. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేకపోవడం ఏంటంటే భయం. మన అభ్యర్థులు కూడా మనకు ఓటు వేస్తారు, ఏరు వేయకపోతే పరుగు పోతుందేమో. ఈరోజు బీజేపీకి ఏమో ఓటు అసలు నామినేషన్కి సరిపోయిన అభ్యర్థులు లేరు. వాళ్ళు మాత్రం ఎగిరెగిరి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితులు అట్టండి. ఏదైనా ఒట్టిగా రచ్చ చేయాలా, మాట్లాడాలా, ఏదో అంటే గొడవలు సృష్టించాలా తప్ప అభివృద్ధి వైపు మాట్లాడేది లేదు. బీజేపీని చూసినాం ఈ రాష్ట్రంలో. మీరు ఈ రాష్ట్రానికి ఏం చేసిరని అడిగితే ఒక్క ముక్క చెప్పలేని పరిస్థితి. ఎంతసేపటికి మతాలు కులాలు పేర్లు చెప్పు రెచ్చగొట్టడం తప్ప వాళ్ళకి అభివృద్ధి మీద కాంక్ష లేదు. ఏదేదైనా ఈ తెలంగాణని బంగారు తెలంగాణ చేయాలన్నా ఈ తెలంగాణని ఉద్యమంగా తెచ్చిన పార్టీ. ఇక ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. నమస్కారం.